హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రతిరోజు మనం మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇలా అందరితో డైరెక్ట్గా మరియు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం. కొంతమంది నిద్రలో కూడా మాట్లాడుతూ ఉంటారు. ఒక రీసెర్చ్ ప్రకారం రోజుకి ఒక పర్సన్ యావరేజ్గా 7,000 పదాలు మాట్లాడతాడంట. అసలు మనం 1 ఇయర్ మాట్లాడుకుంటుంటే ఏమవుతుంది? ఒక పర్సన్ 17 సంవత్సరాలు మాట్లాడుకుంటున్నాడు, ఎవరతను అనేది ఈ వీడియోలో చూద్దాం. దానికంటే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. 1 ఇయర్ మనం మాట్లాడుకుంటుంటే మన గొంతులో ఉండే ఓకల్ కార్డ్స్ ష్రింక్ అవుతాయి, అంటే ముడుచుకుపోయినట్టు అవుతాయి. జనరల్గా ఈ ఓకల్ కార్డ్స్ ఎందుకు అంటే మనం మాట్లాడడానికి ఉపయోగపడే సౌండ్స్ని ఇవే ప్రొడ్యూస్ చేస్తాయి. చాలా రోజులు మాట్లాడకుండా ఉండడం వల్ల ఈ ఓకల్ కార్డ్స్ ఫంక్షనింగ్ ప్రాపర్గా జరగదు. 1 ఇయర్ తర్వాత మనం మాట్లాడేటప్పుడు మన వాయిస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎలా అంటే, మనం మాట్లాడిన తర్వాత ఏంటి ఇది మన వాయిసేనా అని అనిపిస్తుంది. మన మాటల యొక్క సౌండ్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. న్యూయార్క్ యూనివర్సిటీ చేసిన ఒక స్టడీ ప్రకారం వర్డ్స్ కనెక్ట్ చేసుకోవడానికి కూడా టైం పడుతుంది. ఎలా అంటే, హౌ ఆర్ యూ అని అనడానికి హౌ ఆర్ యూ అని ఇలా గ్యాప్ ఇస్తూ ఉంటాం. సో చాలా రోజుల తర్వాత మాట్లాడేటప్పుడు స్టార్టింగ్ ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం, కానీ తర్వాత కొన్ని రోజులకి మన నార్మల్ వాయిస్ వచ్చేస్తుంది. ఇప్పుడు మౌనవ్రతం కోసం చెప్పాలి. మౌనవ్రతం చేయడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, క్రియేటివ్గా థింక్ చేస్తాం, ఇలా చాలా యూజెస్ ఉన్నాయి. కానీ అవి కొన్ని గంటలు కొన్ని రోజులు చేస్తే బాగుంటుంది. కానీ ఇలా ఎక్కువ రోజులు చేయడం వల్ల నేను ముందు చెప్పిన ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. 17 సంవత్సరాలు మాట్లాడకుండా ఉన్నది ఎవరు అంటే జాన్ ఫ్రాన్సిస్ అనే అమెరికన్. ఇతను ఏం చెప్పారంటే, 17 సంవత్సరాల తర్వాత తను మాట్లాడేటప్పుడు చాలా కష్టంగా ఉందని అన్నారు. మాట్లాడడానికి కరెక్ట్ వర్డ్స్ కూడా వచ్చేవి కాదని చెప్పారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, స్టే సేఫ్.